జగ్గు గారు మమ్మల్ని ఇంచుమించు 2-3 మైళ్ళ వరకు నదీ పరివాహక ప్రాంతం నుంచి చాలా దూరం తీసుకొచ్చారు. అతను కాళ్ళకు చుప్పులు కూడా లేకుండా ఈ అడవిని ఎంతో తన కన్న తల్లిలా భావిస్తున్నారు. బావ ఏమైంది జగ్గు ఎడాగారు? ఈ చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా? లేదండి. ఏం దేనికి ఉపయోగిస్తారు? దెబ్బలు తగిలినప్పుడు లేదా రక్తం ఎక్కువ కారుతున్నప్పుడు ఉపయోగిస్తారు. దానివల్ల త్వరగా నొప్పి తగ్గుతుందంటారా? దాంట్లో త్వరగా అంటే మీ చిన్న కాలం నుంచి దీన్ని మీ దెబ్బలకి ఉపయోగిస్తున్నారా? అంటే ఇది చేపలు పట్టినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి, ఆ ముళ్ళు కూడా ఉపయోగిస్తాను, రక్తం వస్తుంది. ఇవి గుచ్చుకుంటేనే రక్తం వచ్చేలా ఉంది. మళ్ళీ చూడండి ఒకసారి చూడండి. ఓహో, అతని చేతికి చాలా పెద్ద గాయం అయిందండి. అంటే ఇప్పుడు ఆకులతోనే నయం చేయగలరా? ఏదో ఒకసారి వాటిని ఉపయోగించి అతని గాయానికి విరుగుడు చేయండి. చేస్తాను, ఉండండి. ఓ, చాలా కాలం అయింది ఇలాంటి నాటు వైద్యాన్ని చూసి. జగ్గు గారి దయ వల్ల, సారీ జంగల్ జగ్గు వల్ల మనకి మంచి అవకాశం దక్కింది. అతను చూడండి, చూడొచ్చు అతని పనితనం. అతని చిన్నతనం నుంచి అలవాటైందని నిజంగా అతని తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి పుత్రుడు. అవునండి, చాలా అంటే చిన్నప్పుడు మేము ఇప్పుడు మనకు తెలియదు కదా ఇలాంటి వాళ్ళని కలుసుకోలేదు. వావ్ వావ్, అతను నిలపడం చూస్తుంటే చాలా పద్ధతిగా, వాసన చాలా ఘాటుగా ఉంది. నాకు తెలిసి హరి గారు మీ గాయం ఈరోజు సాయంత్రానికల్లా ముట్టుమాయమండి. అతని పనితనం చూస్తుంటే అర్థమవుతుంది. హరి గారు, మీరు ఎన్ని డాక్టర్లను కలిసారో నాకు తెలియదు కానీ ఇటువంటి డాక్టర్ని అయితే మీరు చూసుంటారు. మంట మంట పడుతుందండి. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఓర్చుకోండి ఓర్చుకోండి. జగ్గు గారు, మనం ఎందుకో నాకు అనిపిస్తుంది నదికి చాలా దగ్గరగా ఉన్నామని. ఈసారైనా మాకు ఒక చెప్పని దర్శనం అయ్యేలా చూడండి. కొంచెం పట్టుకుంటే సాయంత్రం వరకు సాయం, కొంచెం పట్టుకుంటే సాయంత్రం లోపల తగ్గిపోతుంది. అదే ఓకే అండి, ఓకే. తగ్గకపోతే మళ్ళీ వచ్చి మమ్మల్ని నడిపి. అంటే మా ఛానల్ వారు చాలా తిరుగుతున్నారు, మీరు త్వరగా చేపలను చూపించాలి ప్లీజ్. వావ్, మా కెమెరామ్యాన్ బృందంతో కలిసి మేము ఎంతో రిస్క్కి ఓడగట్టాము. వావ్ 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 వావ్. జగ్గు గారు, మీరు వెంటనే మాకు చేపలు చూపించాలి. మీ చేపలు మాకు దర్శనమిస్తాయని అనుకుంటున్నాము. ఓ ఓ ఓ, అనుకోకుండా అతను మంచి దారి దగ్గరికి తీసుకొచ్చాడు. అతనికి ఏదో కనిపించింది, అతనికి ఏదో కనిపించింది. ఓ ఓ ఓ, ఏమైంది జగ్గు గారు? ఏదో కనిపించింది అనుకుంటాను. వావ్ వావ్, ఏంటో తీస్తున్నాడు. అప్పుడప్పుడు ముత్యపు చిప్పలు కూడా దొరుకుతూ ఉంటాయి. వావ్, అంత దూరం నుంచి అతను ముత్యపు చిప్పను కనిపెట్టడం అనేది అసాధ్యం, అసాధ్యమైన విషయమే. కానీ అది వావ్, నిజంగా ముత్యపు చిప్పు ఉంది. కానీ దాని కానీ ముత్యం ఏం కనబడలేదండి. దీని లోపల ముత్యాలు పడిపోయినట్టుగా ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు ఇలా ముత్యాలు దక్కించుకున్నారు? కనీసం 10-15. వావ్ వావ్, గ్రేట్ గ్రేట్ అండి. ఒకసారి మీ దగ్గర ఉన్న ముత్యాలు ఏమన్నా మాకు చూపించగలరా? ఇప్పుడు అందుబాటులో లేవండి. అంటే ఎంత ధర పలుకుతాయి ఒక ముత్యం? ఒక ముత్యం 70-80 వేలు. చాలా 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 ధనవంతులు అయిపోయి ఉంటారు దాంతో. తక్కువ అనుకుంటాను. ఏం పర్లేదండి, మాకు ఒక చేపని పట్టి చూపిస్తారా? అంటే ఎలాగో చాలాసేపు మమ్మల్ని నడిపించారు 2-3 మైళ్ళు. ఏదో చూస్తుంటే అంజీ సినిమాలో లొకేషన్లా ఉంది. వావ్ వావ్, హరి గారు ఏంటండి చాలా భయపడుతున్నట్టున్నారు. చూడలేదు ఇలాంటి భయంకరమైన ప్లేస్ మమ్మల్ని తీసుకొచ్చి మేము ఎలా చూడాలి? అంటే జగ్గు గారు, ఏం అపార్థం చేసుకోకండి, జగ్గు గారు చాలా మంచి పనులే చేస్తున్నారు. ప్లీజ్ అండి జగ్గు గారు, మా కోసం ఒక చేపను పట్టి చూపించండి. పదండి జగ్గు గారు, పదండి పదండి. వావ్ 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 జగ్గు గారు, గమ్ముడ్రా. కానీ జగ్గు, వావ్ జగ్గు 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 జంగుల్ స్టార్ జగ్గు.
జగ్గు గారు పేరు తగ్గట్టు ఇక్కడ జంగులు కూడా. అవునండి, నేనైతే అన్ని సినిమాలు చూడటమే కానీ బయట ఎక్కడ ఈ లొకేషన్ అయితే చూడలేదు. అత్యందో జాగ్రత్తగా నడవాలి. సారీ అండి జగ్గు గారు, మీకంటే అలవాటు కావచ్చు. మాకు ఇబ్బంది కాస్త క్లియర్ చేయరా? ఓ చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా మంచివారు కనిపిస్తున్నారు నాకు. ఎందుకు మీరు కాకుండా ఇంకెవరైనా అయి ఉంటే ఖచ్చితంగా మేము ఆ ముళ్ళకాట్లకు బలి ఉండేవాళ్ళం. వావ్ జగ్గు గారు, వావ్ ఎన్ని ముత్యాలు పడతారండి, కాకపోతే అందులో ముత్యమే ఉండట్లేదు. ఆ ముత్యం ఇప్పుడు మళ్ళీ జారిపోయి పడిపోయినట్టుగా ఉండ స్లోగా ఎత్తుంటే నేను మేలు. మీరు సోదా మాకు చేపలు చూపించండి ప్లీజ్. చేపలు ఇక్కడ దొరికేటట్టుగా లేవు. మరి ఇంత దూరం ఎందుకు మీరు నడిపించారు? ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఒక చేప అండి. మేము ఇంతసేపు నడిచే బాగా అలసిపోయాము, డిహైడ్రేషన్ అయ్యాము. మీరు మాత్రం చూస్తుంటే ఎంతో హుషారుగా ఉన్నారు. దానికి కారణం ఏంటి? వావ్ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, చిలకల పలుకులు, అలాగే కాకపోతే వచ్చిన పని మాత్రం పూర్తవ్వలేదు. జగ్గు గారు మాకు అవి చూపిస్తాం, ఇవి చూపిస్తాను తీసుకొచ్చారు. ముత్తి చెప్పాలి తప్ప ఏం చూపించలేదు. మీ మౌనమైన కారణం ఏంటి? ప్లీజ్ జగ్గు గారు, ఏదో ఒకటి ఒక చిన్న చేప పిల్లనైనా మాకు దర్శనం ఇప్పించండి. అంటే మీ పద్ధతిలో. నాకేదో తగిలింది. ఓ జగ్గు గారు, ఓ వెళ్ళిపోయింది జగ్గు గారు. ఏం చేస్తున్నారు మీరు? నేను చెప్పేదాకా చూస్తా కదా ఉండాలి. ఏమనుకోకండి జగ్గు గారు, ఇంకొంచెం ముందుకెళ్తే బాగున్నట్టుంది. అక్కడ దొరికే ఛాన్సెస్. నాకు ఎందుకో మీ అడవి జాతుల వారు చాలా ముళ్ళు ఉంటాయి, మీరు నడవలేరు. నేనంటే ప్రతిరోజు పోయేవాడిని కాబట్టి. పర్వాలేదు జగ్గు గారు, మేము రాగలుగుతాం, పదండి. మీరు మీ ధైర్య సాహసాలను అనుసరించి మేము రావడంలో ఏమాత్రం భయం ఉండదు. పదండి, మాలాంటి పిరిగి వాళ్ళు మీలాంటి ధైర్యవంతులు ఉండగా అసలు భయపడము. ఎటువంటి ఇబ్బంది లేకుండా మెనకాల నడిచే బాధ్యత మాది. వావ్, ఎప్పుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్లో చూడటమే తప్ప ఇటువంటి ప్రదేశానికైతే మేము ఎప్పుడు రాలేదు. జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ పాములు కూడా తిరుగుతూ ఉంటాయంట. అవునండి, నాకు చూస్తుంటే చూసారా ఈ రంధ్రాలు చూడండి, బాగా గమనించండి. అనకొండల్లో ఉన్నాకు పాములు కూడా ఉంటాయి. అవునండి, ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెజాన్ నది చిన్న నది చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. అవునండి, అసలు ఈ ప్రదేశాన్ని చూడాలంటే భయంకరంగా ఉంది. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోయేది. నాకు తెలిసి నీటి మొసళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది హరి గారు. తక్కువ నీటి, తక్కువ లోతు గల నీళ్ళు. అవునండి, మొసళ్ళు ఎక్కువ ఇష్టపడతాయి. జగ్గు గారు, ఇక్కడ మనం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకు సరే వెళ్దామా? వెళ్దామండి, కాకపోతే మేము వచ్చిన పని అయితే పూర్తి కాలేదు. కానీ మాకు ఎంతో ఒక అందమైన వాతావరణం, భయంకరమైన వాతావరణాలు చూపించారు. వావ్, థ్యాంక్స్ జగ్గు గారు. ఇంకా వెళ్దామండి, జగ్గు గారికి ఏమైనా బహుమానం ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఎంతవరకు మీ విలువైన సమయాన్ని అలాగే సందర్భాన్ని ఉపయోగించండి జగ్గు గారు. వావ్, మా తరపు నుంచి చిన్న కానుక. అతనికి ఒక రెమ్యునరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వావ్ జగ్గు గారు, ఇది ఏంది? అది 10 రూపాయలు నోట్ అండి. అంపాలలో అయితే దానికి 10 బోండాలు వస్తాయి. అంగట్లో అయితే 10 లాలీపాప్స్ కూడా వస్తాయి. బాగా ఉపయోగించుకోవచ్చు. చాలా థ్యాంక్స్ జగ్గు గారు, ఓకే బాయ్. మీ విలువైన సమయాన్ని మళ్ళీ కేటాయించినందుకు. ఈసారి మరో ఎపిసోడ్తో మిమ్మల్ని కలుసుకుంటాం. బాయ్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్, థ్యాంక్ యూ వాచ్. జంగుల్ స్టార్ జగ్గు బాయ్కి జై.